హలో ఫ్రెండ్స్ ట్వంటీ సెకండ్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం డాక్టర్ని శృతి చంపాలని ప్లాన్ చేసింది కదా వేరే అతన్ని తీసుకొస్తుంది ఇక అతను అక్కడ గ్లూకోజ్ బాటిల్కి ఉన్న వైర్ని కట్ చేసేస్తాడు ఇక అప్పుడే ఆయాస పడిపోతూ టెన్షన్గా ఇలా ఊపిరి పీల్చుకోవటానికి రాక ఆయస పడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి బుజ్జమ్మ డాక్టర్ దగ్గరికి వస్తుంది వచ్చి చూసేసరికి డాక్టర్ చాలా సీరియస్ కండిషన్లో కనిపిస్తుంది ఇక అప్పుడు బుచ్చమ్మ ఒక్కసారిగా డాక్టర్ని పిలుస్తాను డాక్టర్ డాక్టర్ అంటూ ఇలా పరిగెత్తుతూ ఇలా వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే అక్కడే పడుకొని సి సీరియస్గా ఉన్న డాక్టర్ బుజ్జమ్మ చెయ్యి పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది బుజ్జమ్మ గారు ఒక నిమిషం ఆగండి నా ప్రాణం పోయేలా ఉంది నా ప్రాణం పోయేలోపు మీకు నిజం చెప్తాను అని అంటే బుజ్జమ్మ అలాగే ఆకుతుంది ఇక అప్పుడు డాక్టర్ ఆయాస పడిపోతూ ఇలా చెప్తూ ఉంటుంది అక్షర చాలా మంచిదండి అక్షరకి గర్భవతితో ఉన్నప్పుడు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అక్షరకి మరో బిడ్డ ఎవరో కాదు చిన్నియే అని అనటంతో బుజ్జమ్మ ఆశ్చర్యంగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇకప్పుడు డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది అవును బుజ్జమ్మ గారు చిన్ని బుజ్జి ఇద్దరు పుట్టారు తను గర్భవతిగా ఉన్నప్పుడు మీకు చెప్పకపోవటానికి కారణం ఇక చిన్నిని అపర్ణకి ఇద్దామని చెప్పలేదండి ఎందుకంటే అపర్ణ గర్భవతితో ఉన్నప్పుడు తనకి అపార్షన్ అయింది ఇక తనను ఆ పరిస్థితిలో ఉన్నందుకు తనకి అలా హెల్ప్ చేద్దామని మీ అందరికీ కూడా తన గర్భవతిని చెప్పలేకపోయింది అందుకే అక్షర చాలా మంచిదండి అక్షరని అపార్థం చేసుకోవద్దు అక్షర మీకోసమే ఆలోచించింది మీ కుటుంబం కోసమే ఆలోచించింది అక్షర ఎంతో మంచిది అని అంటూ డాక్టర్ చెప్తూ ఉంటే అక్షర గురించి బుచ్చమ్మ ఇలా చేసిందా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే బుచ్చమ్మ ఇక డాక్టర్ ఇంకా ఏం చెప్తుంది అనేది నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం